అందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ 86% ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా 95,528 కోట్ల రూపాయలు, ఇతర పథకాల ద్వారా మరో 36,197 కోట్ల రూపాయలు, మొత్తంగా 1.31 లక్షల కోట్ల రూపాయలు అందించగలిగామని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగాం. రెండేళ్లలోనే 94.5% హామీలను పూర్తి చేశాం. రెండేళ్ల పాలనలో అందరికీ మంచి చేశానన్న నమ్మకం ఉంది. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవుణ్ణి కోరుతున్నానని సీఎం జగన్ అన్నారు. ఈ రెండు సంవత్సరాలలో 94.5% హామీలను అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేశామని, పూర్తి చేస్తూ అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది కూడా సో ఇది కూడా డాక్యుమెంట్ కూడా ప్రతి ఇంటికి కూడా చేర్పించే విధంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాసే ఆ నోటుతో పాటు ఇది కూడా పంపించే కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి కూడా పంపిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరి సహాయము సహకారంతోనే ఇవన్నీ కూడా చేయగలిగాం. దేవుడి దయతో ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు రెండు డాక్యుమెంట్లను ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం.